థ్రెట్ ఎదుర్కొంటోంది ఏదైతే కర్ణాటక ఇన్సిడెంట్స్ నేపథ్యంలో మొన్న సీఏఏఎల్ఆర్లైనా లేకపోతే రైతుల పేరిట జరిగిన ఇవన్నీ కూడా ఒక వ్యూహాత్మకంగా జరుగుతున్న కుట్ర దీనికి సంబంధించి ఎక్స్పర్ట్ పార్సార్థ్ గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం సెక్యులర్ దేశంలో హిందువుగా పుట్టడం కర్మ ప్రపంచంలో ఏ దేశంలోనూ మెజార్టీ మతస్థులు ఎంత వివక్ష ఎదుర్కోరేమో మాపై వివక్ష చూపిస్తున్నారు మైనార్టీలకు ఉన్న విద్యా హక్కులు మాకు ఇవ్వండి అని మెజార్టీ మతస్థులు అడుక్కునే స్థితికి వచ్చారు మదర్సాలోని మిషనరీ పాఠశాలలో సమానంగా గురుకులాలు వేద పాఠశాలలు గుర్తింపు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఒకే రకమైన విద్యా నియమావళి కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టేసి జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు జస్టిస్ బీఆర్ గవాయల్తో కూడిన ధర్మాసనం పిటిషనర్తో మాట్లాడుతూ మీరు కొన్ని ఉపసంహరించుకోండి కావాలంటే హైకోర్టును ఆశ్రించే స్వేచ్ఛను మీకు ఇస్తామని పేర్కొన్నారు సీనియర్ అడ్వకేట్ ఉపాధ్యాయ తరపున వాదించిన రంజిత్ కుమార్ ఈ తరహా విద్యా విధానం పిల్లలపై మతపరమైన ముద్రతను సృష్టిస్తోంది ఎనిమిది నుండి పదహారు సంవత్సరాల వయసు చాలా కీలకమైంది అందుకే జాతీయ పాఠ్యాంశాలు ఉండాలని కోరారు ముస్లింలు క్రిస్టియన్లు మరియు పార్సీలు వంటి వారికి నచ్చిన విద్యా సంస్థలను స్థాపించడానికి నిర్వహించడానికి గల ఒకే విధమైన హక్కులను హిందువులు జైనులు సిక్కులు బౌద్ధులు యూదులు మరియు బహాయిలు తమ భాష లిపి మరియు సంస్కృతిని కాపాడుకోవడానికి కలిగి ఉన్నాయని ప్రకటించాలని ఆ పిటిషన్లో కోరారు పిటిషనర్ ప్రకారం సాధారణ విద్య నుండి మత విద్యను వేరు చేయడం మెజార్టీ కమ్యూనిటీకి మాత్రమే అమలు చేయబడింది కానీ మైనార్టీ వర్గాలకు చేయబడలేదు మరియు వారి మతపరమైన విద్యను స్టేట్ బోర్డు విద్యతో సమానంగా పరిగణిస్తారు గురుకుల వేద పాఠశాలలో చదివిన విద్యార్థి ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులుగా పరిగణించబడినప్పటికీ మదర్సాస్ మిషనరీ పాఠశాలలో చదివే విద్యార్థి అర్హులు మదర్సా మిషనరీ పాఠశాలలు జారీ చేసే సర్టిఫికెట్లు సిబిఎస్ఈ ఐసీఎస్ఈ జారీ చేసిన వాటితో సమానం పౌరులందరికీ వారి భాష లిపి మరియు సంస్కృతిని పరిరక్షించే హక్కు మరియు తమకు నచ్చిన విద్యా సంస్థను స్థాపించే మరియు నిర్వహించే హక్కు ఉండాలని ఆయన తన అభ్యర్థనలో వ్యక్తం చేశారు మైనారిటీ మాత్రమే ఈ హక్కును అందించడం సెక్యులరిజం భావనలకు విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నారు మైనారిటీ అనే పదాన్ని ఉపయోగించడం వల్ల కలిగే చిక్కుల గురించి డాక్టర్ అంబేద్కర్ యొక్క వివరణ ఇది ప్రస్తావించింది ఈ పదం యొక్క సాంకేతిక అర్థంలో మైనార్టీని సూచించడానికి మాత్రం ఉపయోగించబడదు ఇది సాంకేతిక అర్థంలో మైనార్టీలు కానీ మైనార్టీలను కవర్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అంటే ఇది సాంస్కృతిక మరియు భాషాపరమైన అర్థంలో మైనార్టీలు ఉదాహరణకి ఈ ఆర్టికల్ ఇరవై మూడు యొక్క ప్రయోజనాల కోసం మద్రాసు నుండి నిర్దిష్ట సంఖ్యలో ప్రజలు నిర్దిష్ట ప్రయోజనాల కోసం వచ్చి బొంబాయిలో స్థిరపడినట్టయితే వారు సాంకేతిక కోణంలో మైనార్టీ కానప్పటికీ సాంస్కృతిక మైనార్టీలుగా ఉంటారని పిటిషన్లో పేర్కొన్నారు డెబ్బై సంవత్సరాలుగా హిందువులు ఎదుర్కొంటున్న వివక్ష తొలగించమన్న ఈ న్యాయమైనటువంటి అభ్యర్థన మీదన సుప్రీంకోర్టు తోసిపుచ్చినటువంటిది ఇది న్యాయం కాదా అంటే న్యాయం కాదన్నటువంటి కోణంలోనే వచ్చింది అదే హిందువులు కాని వాళ్ళు హిందూ స్త్రీలు శబరిమలలో సమస్యల మీద పిటిషన్ వేస్తే వెన్నె స్వీకరించి ఎంతో ప్రాముఖ్యతనిచ్చి ఇక్కడ తీర్పులు వచ్చినాయి అని చెప్పేసి ఇది పక్కన వీళ్ళు విమర్శించినా కూడా అక్కడ ఈ విమర్శలు కోర్టు పరిధిలోకి రాదు కోర్టుని విమర్శించేటువంటి హక్కు ఎవరికీ లేదు కోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తులకు సంబంధించినటువంటి అధికారాలని కాదనేటువంటి హక్కు అధికారం భారతదేశంలో ఎవరికీ లేదు అయితే బేసిక్ కాన్సెప్ట్ చర్చ జరుగుతోంది ఇప్పుడు ఇక్కడ ఎవరి దగ్గరన ఎలాగ అలౌ చేయాలి ఇప్పుడు శబరిమల దానికి సంబంధించి పోనీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్దే ఉంది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించినటువంటి దాంట్లో అడుగుతున్నది ఏంటి ప్రధానమైనటువంటిది ఇక్కడ ఒక మత ప్రాతిపదికన కొ ఇతర దేశాల్లో అణచివేతకు గురవుతున్న మైనార్టీలని రమ్మంటున్నారు అది తప్పు అని ఇక్కడేమో ఒక మతం వాళ్ళు కాబట్టి ఈ వస్త్రధారణకు అనుమతించమండి మరి ఇది కరెక్టా అది కరెక్టా ఇది తప్పైతే అది తప్పు అది తప్పైతే ఇది తప్పు ఇదే ప్రధానమైనటువంటి అంశం రాబోయేటువంటి రోజుల్లో చర్చకొచ్చేటువంటి అంశం